పొయ్యి వెలిగించకుండా వంట చేయడం సాధ్యమేనా? అందులోనూ ఇక రెస్టారెంట్ లో అయితే ఉదయం నుంచి రాత్రి వరకు అలా పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. మరి నూనె అబో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చాలా చోట్ల వాడిన నూనెనే పదే పదే వాడతారు. ఇక ఆరోగ్యం, ఇన్ని తిన్నాక ఇక ఆరోగ్యం ఎక్కడుంటుంది? ఇవన్నీ గమనించే ఓ వ్యక్తి అసలు పొయ్యి వెలిగించకుండా నూనె వాడకుండా వంటలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇలా ఒకటి రెండు కాదు, ఏకంగా 2000కు పైగా వెరైటీలను అసలు పొయ్యి వెలిగించకుండా నూనె వాడకుండా తయారు చేస్తాడు. మరి పొయ్యి లేకుండా వంట ఎలా సాధ్యం చూద్దాం పదండి. కోయంబత్తూర్కు చెందిన శివకుమార్ కు చిన్నతనం నుంచే వంట చేయడం అంటే ఆసక్తి. నమ్మాళ్వార్ భక్తుడైన శివ శాకాహారిగా మారాడు. స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం వెనుక కూడా ఇదొక కారణమట. ఎలాంటి కృత్రిమ పదార్థాలు వాడకుండా తీసుకునే ఆహారమే ఆరోగ్యకరమన్న నమ్మాళ్వార్ బోధనలు తనకు ఆదర్శమని చెప్పుకొచ్చాడు. దీన్ని ఆధారంగానే అసలు సహజ పద్ధతుల్లో రుచికరమైన వంటలు ఎందుకు చేయకూడదు అనే ఆలోచన పుట్టింది. తంజావూర్, తిరుచ్చి, కుంభకోణం, శివకాశి వంటి ప్రాంతాల్లో పొయ్యితో పెద్దగా పని లేకుండా వంటలు వండేవారి గురించి తెలుసుకుని వారి దగ్గర శిక్షణ పొందాడు. పూర్తిగా పొయ్యి వాడకుండా ఆయిల్ లేకుండా రుచికరమైన వంటలు తయారు చేయడంపై శివకుమార్ దాదాపు 7 పాటు పరిశోధన చేశారు. ఆ తర్వాత 2 30 వంటలు కనిపెట్టాడు. అలా క్రమంగా ఇప్పుడు శివ కనిపెట్టిన వంటకాల సంఖ్య దాదాపుగా 2000 చేరువైంది. ఇవన్నీ కూడా పొయ్యి వెలిగించకుండా నూనె వాడకుండా తయారు చేసిన వంటలే. కొన్నాళ్ల క్రితమే కోయంబత్తూర్లో పడయల్ నో ఆయిల్ నో బాయిల్ అనే పేరుతో రెస్టారెంట్ ప్రారంభించాడు. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఆకుకూరలు, బియ్యం, పప్పులు, ధాన్యాలతో ఈ శివ వంటకాలను వండుతున్నారు. సాంబార్, రసం, రకరకాల రుచికరమైన వంటకాలు 100 నుంచి 150 రూపాయలకే మీల్స్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి కాక మరెన్నో రకాల వంటలు కూడా ఉన్నాయి. ఉడికించే పని లేకుండా బియ్యాన్ని కొబ్బరిపాలతో నానబెట్టడం ద్వారా వాటిని తినడానికి వీలుగా తయారు చేస్తారు. ఇక సాంబార్ తయారీ విషయానికొస్తే పప్పును బాగా రుబ్బి అందులో జీడిపప్పు, బాదం పప్పులను పొడి చేసి ఆ మిశ్రమాన్ని కలుపుతారు. ఇదే విధంగా ఇతర వంటలను కూడా రుచికరంగా తయారు చేస్తుంటారు. రోజుకు సగటున 75 తన రెస్టారెంట్ కు వస్తున్నారని శివ చెప్పుకొచ్చారు. ఈ నైపుణ్యాన్ని శివ తన స్వార్థానికి వాడుకోకపోవడం మరో విశేషం. ఈ వంటలను ఇప్పటి వరకు దాదాపు 10,000 మందికి నేర్పారట. దీంతో శివ పేరున ప్రపంచ రికార్డు కూడా ఉంది. మంది విద్యార్థులతో 3:30 300 రకాల పదార్థాలను తయారు చేశారు. పెద్దగా లాభాలు లేకపోయినా ఇలా సహజ పద్ధతుల్లో వంటకాలు చేస్తూ కస్టమర్లకు నాణ్యమైన రుచికరమైన ఆహారం ఇస్తున్నాననే సంతృప్తి ఉంటుందంటున్నారు శివ. రోజుకు ఒక్కసారైనా అందరూ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలన్నదే తన లక్ష్యమట. మరి శివ వంటకాల గురించి మీరేమంటారు?